పెళ్ళంటే నూరేల పంట. ఆ పెళ్లిలో మేము చేస్తాం వంట. ఆ వంట రాకేష్ కి తెచ్చింది తంట. ఎందుకంట చూసిద్దాం మరి. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ స్టీవ్. నమస్కారం సార్, రాకేష్ క్యాటరింగ్. పెళ్లి దినం నుంచి సద్దినాల వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏ వంటలు చేయాలన్నా మేమే వెళ్ళి దగ్గర వంటలు చేస్తూ ఉంటాం. అంతే కదా అబ్బాయి. అంటే మొన్నటికి మొన్న రంపు గారి కూతురు లేదు, రెండో కూతురు అనుకుంటా. ఆ రెండో కూతురు పెళ్లికి నేనే పులిహోర దగ్గర నుండి చేశా. పులిహోర తెలీదు. మొన్నటికి మొన్న నాగబాబు గారి ఇంట్లో ఫంక్షన్, ఒరే రాకేష్ నువ్వే దగ్గరుండి వంట చేయాలరా అన్న. వంట చేశానో లేదో వంటలన్నీ నా దగ్గరే ఉండి తినిపించాడు. తిను తిను అని నాటు నోట్లు కుక్కేశాడు. ఎందుకు నేనంటే ఆయనకు అంత ప్రేమ. మరేంటి నీ చేసిన దరిద్రం వంట ఎలా ఉందో అని నీకే తినిపించాను. నాకు 500 మందికి వంట వండాలని ఆర్డర్ ఇచ్చారు, తీరా చూస్తే 1000 మంది వచ్చారు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? పాత స్కిట్ లో చూపించేస్తుంటా అందరూ పారిపోయి ఉంటారు, పారిపోయి ఉంటారు. సరే సరే వంటలు కానీ వంటలు స్టార్ట్ చేయండి, వంటలు స్టార్ట్ చేయండి. లేహాంత్ గా ఇంత పెద్ద డేగిసా మనకెక్కడ తీరా? అన్నా నేను చూసుకోకుండా దోశ పెనం మీదకి వచ్చున్నా. ఆ దోశ పెనం కాస్త డేగిసైంది, డేగిసైంది. ఆ పాయసాన్ని స్టార్ట్ చేయి, పాయసాన్ స్టార్ట్ చేసే. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? ఫెవికాల్ కలుపుతున్నా. పాయసంలో ఫెవికాల్ కలపడం దేనికి? మన వంటకి మాటలు రావద్దన్నా. నువ్వు మావులోడి కాదురా. సరే ఇంత ఎక్కడికి? ఓనర్ దగ్గరికి. ఓనర్ గారి దగ్గర కుక్కర్ తీసుకుని వెళ్తున్నావు దేనికి? ఈ ఫంక్షన్ కి 5000 రూపాయలు ఎక్కువ పెంచమంటే ఈ పప్పుల దగ్గర ఉడకన్నాడు. 3 విజిల్ వేస్తే ఎందుకు ఉడకదు, ఎందుకు ఉడకదు? ఇప్పుడు ఈ ఆటో ఎందుకు వేసావే? ఇప్పుడు నేను వెళ్ళాలి కదా అందుకే. సరే నా దగ్గర పని చేసే వాళ్ళు వీళ్ళే కాదండి. మొన్ననే దుబాయ్ సత్యవతి అని ఒక అమ్మాయి దిగింది. దుబాయ్ సత్యవతి ఎక్కడ? రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ, ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. దిగు. ఏగిసాలో ఏం చేస్తున్నారు? నువ్వేగా అంటే దగ్గర నుంచి చూసుకోవన్నా అందుకే చూసుకుంటున్నా. సాంబాలో ఇంగు వేసాడా? వేసాము. ఏంటో అన్ని పంటలు నేనే చూసుకోవాలి, నేనే చూసుకోవాలి. సాంబార్ ఎలా ఉందో చూద్దు రండి. రండి చూద్దాం. పాయసం కూడా. పాయసం ఇప్పుడు నేను టేస్ట్ చూడలేను, నా వల్ల కావట్లేదు. ఇది పాయసమా? ఎంత దరిద్రంగా ఉంది ఆ పాయసం. నీకు పాయసమే దరిద్రంగా ఉందంటే యూట్యూబ్ లో కామెంట్స్ చూడలేదా? మళ్ళీ ఆడే రాశాడా? ఏమని రాశాడు మళ్ళీ? 100 పక్కన 0 పెడితే 1000, రాకేష్ గారు కనిపిస్తే 1000. అసలే ఈ పెళ్లి కొడుకు మేన మామ ఉన్నాడు చూసాడు, వాడు అసలే చాలా కిరాతకుడు అంట. ఆ పెళ్లి కొడుకు మామ గురించి మాత్రం మాట్లాడకండి అన్న దగ్గర. ఏ ఏమైందిరా నీకు వాడి మధ్య ఏమైంది? అది గొడవ కాదు, ఏమి కాదు. బియ్యం బస్తాల మధ్యలో నిల్చున్నాడు ఈడా బస్తా అనుకొని ఆయన ఎత్తబోయాడు. ఆయన ఫెయిల్ అయ్యాడు, ఈయన ఫెయిల్ అయ్యాడు. వంటలు కానిచ్చు. వంటలు ఎంతవరకు వచ్చాయి? బ్రహ్మాండంగా వచ్చాయి సార్, చాలా బాగా జరుగుతున్నాయి. పెళ్లి కొడుకు మునక్కాడు సాంబార్ అంటే చాలా ఇష్టం అండి. మునక్కాడు సాంబార్ కోసం పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు మునక్కాడ ఒకటి ఇవ్వండి, రుచి చూస్తాను ఎలా ఉందో టేస్ట్. మునక్కాడలు అంటారా అన్నా? చూసావా నా వంటలకి ములక్కాడకి కూడా ప్రాణం వచ్చే కదులుతుంది. ములక్కాడకి ప్రాణం వచ్చి కదలడం ఏంటి? నువ్వు పక్కకి రా. చూసావా అన్న నా వంట టేస్ట్ చేయడానికి అప్పుడే దూకేసింది, అప్పుడే దూకేసింది. నీ వంటలు స్టేజ్ చేయడానికి మళ్ళీ దూకడం కాదురా, అది చచ్చిందిరా. చెప్పాగా అన్న నా వంట తిన్న తర్వాత ఎవరైనా ఈజీగా చచ్చిపోతారని, ఈజీగా చచ్చిపోతారని. గులాబ్ జాము చూస్తుంటే నోరు ఊరేస్తుందండి. టేస్ట్ ఉంది ఏమండి? ఇన్ని గులాబ్ జాములు కళ్ళ ముందు పెట్టుకుని మీకు తినాలనిపించట్లేదా? తినాలనిపిస్తుందండి, కానీ తింటే లెక్కల్లో తేడా వస్తుందని అలా చప్పరిచి ఇలా పెట్ట, ఇలా పెట్ట. ఇవండి కాదండి. ఏమండి ఎక్కడ లోట్లు తక్కువ రాకూడదు, తక్కువ చూసుకోండి, వెళ్ళిపోండి అంతే అన్న. ఇదిగో ఆలు కూడా చూద్దాం రా. ఎక్కడ
ఆలు కూరరా వాడు ఇచ్చింది 50 కేజీల ఆలుగడ్డ చేయమన్నాడు ఇక్కడ చూస్తే 5 కేజీలే ఉందేంట్రా అంటే ఉప్పు తగ్గిందో ఎక్కువైందో అని తెచ్చేసానన్నా ఎప్పుడు చూసినా ఆ ప్లేట్లు ఆ తినడం అవన్నీ వేసుకుని ఎందుకు అలా తిరుగుతావు ప్లేట్ అంటే మొయ్యాలనిపించే బరువు పప్పు అంటే తినాలనిపించే బాధ్యత బాధ్యత నాకు అర్థం కాదురా నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆశయం అంటే ఏమి ఎడవలేదురా ఉందన్నా ఏమిటో దేవుడిచ్చిన జీర్ణ ఆశయం దాన్ని ఎప్పుడు బిజీగా ఉంచడమే నా ఆశయం ఎప్పుడు ఈ పప్పు అన్నం వాటిని వదిలిపెట్టవారా నువ్వు అసలు అందంగా లేదని అమ్మని కోపంగా ఉన్నారని నాన్నని రుచిగా లేదని పప్పుని పప్పుని వదిలిపెళ్తామా పెళ్ళికొడుకు గారు వస్తున్నారు పెళ్ళికొడుక్కి మంచిగా భోజనం వడ్డించండి ఏంటండి వంట గదిలోకి ఏకంగా పెళ్ళికొడుకుని తీసుకొచ్చారేంటి రుచిగా లేకపోతే పిల్ల మెళ్ళలో తాళి కూడా కట్టను నేను ముందు భోజనాలు వేయబెట్టు పదండి అవన్నీ చెయ్యండి పదండి ఎవరు అబ్బాయి వడ్డించరా అన్నం వడ్డించు ఏమండి ఏమిటండి ఏమైంది అన్నం పెట్టలేదా ఏమిటి అన్నం పెట్టు ఆకేది అన్నం పెట్టు ఆకేది ఒరే అన్నము ఆకు పెట్టరా ఏమండి మళ్ళీ ఏమిటండి ఏంటండి ఇది అన్నం పెట్టలేదా ఆకు పెట్టలేదా అన్నం పెట్టాడు ఆకు పెట్టాడు పక్క పక్కన పెట్టాడు చూడండి ఒరే ఒకదాని మీద ఒకటి ఉండాలి అలాగే ఏమండి మళ్ళీ ఏమైంది ఏంటిది అన్నం పెట్టలేదా ఆకు పెట్టలేదా అన్నం పెట్టాడు ఆకు పెట్టాడు అన్నం మీద ఆకెట్టాడు అన్నం మీద ఆకెట్టాడు ఎవరు తింటాడు సర్లే గాని రసం ఉందా రసం 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 లేదు అడుగుతుంది హాస్య రసం గురించి కాదు మనం తినే రసం గురించి మూడంతా పోయింది ఆ పెళ్లికి వచ్చిన చుట్టాలకి అయ్యా భోజనాలు వడ్డించండి ఓకే వడ్డిస్తాం వడ్డిస్తాం రండి ఆ వంటలన్నీ తీయండి ఇదిగోండి 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 ఏమి లేవు వంటలన్నీ ఏమి లేవు అంటున్నారు ఏంట్రా ఏం చేసావురా ఇవన్నీ అంటే టేస్ట్ కోసం టేస్ట్ చేశాను టేస్ట్ కోసం టేస్ట్ చేయడం ఏంట్రా అసలే వాళ్ళు 500 అప్పడాలు ఆర్డర్ ఇచ్చారు చూస్తే ఒకటే అప్పడం ఉంది ఏమిట్రా అది ఎట్లా తిన్నావు ఇవన్నీ ఏం లేదన్నా ఈ అప్పడం తీసుకొని ఇలా తిన్నా ఇలా తిన్నా ఒరే ఇలా తింటే ఇప్పుడు నన్ను వాళ్ళు ఏం చేస్తారో తెలుసా పిల్లలు కొమ్మేస్తారు కొమ్మేస్తారు చిల్లర పిల్లల వల్ల చిన్న పొరపాటు జరిగింది మీరు పెళ్లి చేసుకోండి వంట జరిగింది ఏమి లేదు సార్ వంటలు మామిడి రుచి వల్ల కొంచెం మిస్టేక్ అయ్యాయి అంటే మిస్టేక్ అయినయ్యా చివరి బంతులు చివరి రోడ్ వరకు పెడతా అని చెప్పా మొదటి బంతులు మొదటి రోడ్కి అయిపోయినయ్యా వంట ఉండండిరా అంటే నాగబాబు సార్ ఎలా అనిపించింది స్కిట్ నైస్ వెరీ గుడ్ రోజా గారు నాకైతే నేహంత్ గారు డైలాగ్స్ బాగా నచ్చాయి బాగుంది చిట్టిబాబు ఇంతకి నువ్వు ఈ ఊర్లో ఏం చేస్తావు నేను పొలాలకి నీళ్లు పెడుతూ ఉంటానండి ఇంకెక్కడ పొలాలు మీ ఊర్లోకి రాగానే నేను ఫ్లైట్ లో చూసాను మొత్తం మీ పొలాలు మునిగిపోయాయి కదా మేము మునిగిపోలేదండి పొలాలకి నీళ్లు పెడతా ఉండి బాగుంటు లంచ్ చేశానండి టిఫిన్ తింటూ 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 ఉంటే లంచ్ టైం అయింది ఎలాగో లంచ్ టైం అయింది కదా అని లంచ్ తింటూ 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 ఉంటే డిన్నర్ టైం అయింది డిన్నర్ టైం అయింది తండం తప్ప నీకు పెద్ద లక్ష్యం అంటూ ఏమీ లేదా ఆల్టాపుల్లో అన్నం తిన్నబడి నీది ఆల్టాపుతో సా ఆల్టాపుతో సా అన్నం తిన్నబడి నాది పండగ రోజు పాయసానికి ఆయాసం తెప్పించిన చరిత్ర నాది ఏమంటా సార్ నేను ఈ ఊరికి కొత్త తిప్పి చూపిస్తారా ఇంత పెద్ద ఊరు తిప్పి చూపించడం కష్టం కానీ నిన్నైతే తిప్పి చూపిస్తా ఇంత చండాలమైనటువంటి ఆటలు ఎప్పుడైనా నేర్చుకున్నావు నువ్వు ఆటోనే చండాలంగా ఉందంటే యూట్యూబ్ లో కామెంట్ చూడట్లేదా రోజా గారు చెప్పండి ఇంకొక కామెంట్ కూడా పెట్టారు చెప్పండి చెప్పండి వింటాను పాలలో నుంచి వచ్చేది జున్ను రాకేష్ గారు కనిపి
తీసుకొని వచ్చాను కాబట్టి నాకు తిప్పి చూపించాలి ఓకేనా? డైలాగ్ అందించాల్సి వచ్చింది. ఇప్పుడు తెలుస్తుంది కామెంట్లు ఎవరు రాస్తారు. ఒక్కసారి యదవా అందిరా, నువ్వు అదే సమయమానంగా పాటించి యదవా యదవా అని ఒక 30 సార్లు తిట్టుంటావు కదా. అంటే వాడు ఒక్కసారి అంటే 100 సార్లు అన్నట్టు.